సాతానుపై జయాన్ని పొందడానికి ఏం చేయాలి? స్తుతే. ఇంకంతకంటే ఏం లేదు. ఎలా చెప్పాలి మీరు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యములు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుడు దుర్గములను పడత్రోయ్యజాలని గొప్ప ఆయుధాలు ఉన్నాయన్నాడు. అదే చదువురా, ఎవరు తీశారు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడత్రోయ జాలినంత బలమగలవి. హల్లెలూయా. వెంకటేశు, సాతాను కొట్టడానికి కండలు అవసరములా, వయస్సు అవసరములా, బలం అవసరములా? సాతాన్ని ఓడించడానికి ఏం కావాలంటే దేవుని యందు విశ్వాసముతో కూడిన కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. ఎగ్జాంపుల్, సాతానుడే డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని నీ సేవకుడైన యోబు అది ఒట్టి బిల్డప్పే, ఆ ప్రార్థనలో శక్తి లేదు, అటు భక్తి కాదు, పాడు కాదు, నువ్వేదో ఇస్తున్నావు కాబట్టి ఆడేదో శాత్రం అంటున్నాడు. నువ్వు తీసేస్తే ఆడు బ్రతుకప్పుడు బయటపడింది అన్నాడు. మన గురించి మాట్లాడ్డాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. యాభై 58 మందిని ఒక చిన్న బోధిస్తే ప్రభు నేనే, నా శరీరమే తింటేనే మీరు బతుకుతారా అన్నాడు. దానికి వాళ్ళు అపార్థం చేసుకుని ప్రభువుని అంబడించుకొని వెళ్ళిపోయారు. పేతుర్ని పలుమార్లు ఒకసారి ఏమన్నాడంటే, ఈయన బాబు నేను చనిపోవాల్సి ఉంది, నేను 3వ దినం సజీవుడిగా లేస్తాను, ఈ లోక సంబంధమైన మనుషులు నన్ను చంపేస్తారు అంటే పేతుడు ఏమన్నాడంటే నిలబడి, అంతకుముందు ఏమో నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా అంటే, ప్రభువా ఒకళ్ళ సంగతి నాకు అనవసరం కానీ నువ్వు మెస్సయావని, నువ్వు క్రీస్తు అని నాకు తెలుసు అన్నాడు. బా పేతురు, ఇది నీకు మానవ శరీరం తెలియచేసింది కాదు, పరలోకం నుండి నా దేవుడు తెలియచేస్తే కానీ నీకు గ్రహింపొచ్చిందన్న. ఇది ఫస్ట్ ప్రశంస. నెక్స్ట్, నేను చనిపోతాను, ప్రజలు నన్ను చంపేస్తారు పాపులు అంటే అప్పుడేమంటాడంటే, ప్రభువా ఇది నీకు దూరమగును కాక అన్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడంటే, సాతానా నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఎవరిని ఆ మాట అందే? సాతానా పేతురుని అన్నాడు. దైవ చిత్తానికి అడ్డుగా నిలబడినటువంటి సైతాన్, అరే సైతాన్ వెనకెళ్ళో మాట్లాడు మాకు అన్నాను అనుకో, ఒక్కడ దొరకకుండా వెనకాల ఉన్నాడు. మా పరిచారకుల్ని ఎవరినైనా కానీ రియల్గా చెబుతున్నా, ఏయ్ సైతానోడా అంటే ఇలాగా ఏం మాట్లాడుతున్నా అన్నాను అనుకో, ఆ నెక్స్ట్ వాడు పరిచర్లో కనపడ్డావు. పరిచారకురాలు ఎవరినైనా బుజ్జక్క, ఏయ్ సైతాన్ దానా ఏం మాట్లాడుతున్నావు, వెనకాల ఏం పనిచేస్తా ఎలా అందనుకో, ఏం కనపడదు. మా సిస్టర్లలో ఎవరినైనా బుజ్జక్క, ఏయ్ సైతాన్ ముఖం దానా ఏం చేస్తా ఎలా, మన కనికరం. హల్లెలూయా. పేతురు అసలు ఎందుకంత గొప్పగా వాడబడ్డాడో నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాను. స్తోత్రం. సముద్రం మీద ప్రభు కొరకు నడిచొస్తే, ఏయ్ అల్ప విశ్వాసి ఎందుకురా భయపడ్డా, నేను ప్రభు కొరకు సముద్రంలో దూకితే నన్ను అల్ప విశ్వాసాన్ని అవమానపరుతాడా, సింగిల్గా నన్ను తిట్టాలి, వాళ్ళ ముందు నన్ను తిట్టాడు, ఇంతమంది మధ్యలో నన్ను అవమానపరుచాడు, ఇక రాను అన్నాడా పేతురు? సిగ్గులైనడా? ఎంత ప్రేమ ఉందంటే ప్రభువుని పట్టుకుంటే కత్తి తీసి వాడి చెవు, అంత ప్రేమ కలిగినటువంటి వాడిని ఎందుకు తిట్టాడంటే, ఎందుకు తిట్టుండొచ్చు అంటారా? స్తోత్రం చెప్పగలరా?
ఎంత మంచి వాడినైనా కొన్నిసార్లు దుష్టుడు వాడి మాట ద్వారానో క్రియ ద్వారానో వాడుకుంటాడు. ఆ గద్దింపుతో వాడు సరైపోతాడు. గద్దింపు ఎప్పుడైతే వచ్చిందో దుష్టుడు వాడిలో నుండి, ఈడు గ్రహిస్తే వాడు వెళ్ళిపోతాడు, ఈడు ఫీలైతే లోపల తిష్టాయేస్తాడు. దైవజనుడు పెద్దలు, తండ్రి తల్లి పెద్దలు దైవజనుడు గద్దిస్తే ఈడు సరైపోతాడుగా, అప్పుడు వాడు వెళ్ళిపోతాడు. ఈడు కానీ సరవకుండా ఫీల్ అయ్యాడనుకో లోపల కోట కడతాడు. గుర్తుపెట్టుకోండి, మా యుద్ధోపకరణములు దేవునితో పడత్రోయి జాలనేటువంటి ఆ దుర్గమును పడత్రోయి జాలినంత బలమైనవి ఆయుధాలు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఈడు వచ్చేమంటాడంటే నీ ఆడి భక్తి సరైంది కాదు, నువ్వు ఇస్తున్నావు కనుక ఏదో స్తోత్రం అల్లెలు అంటున్నాడు, కానీ నువ్వు ఇవ్వకపోతే నేను విడిచిపెట్టేస్తాడు అన్నాడు. లేదు, నా బిడ్డ అలాంటి వాడు కాదు, నా రాసుడు అలాంటి వాడు కాదు, నువ్వేం చేస్తావు ఇప్పుడు, అతను ఆస్తి తీసేస్తాను, తీసేసుకోపో అన్నాడు. ఒక్కరోజులో తీసేశాడు. తన పిల్లలు తీసేస్తాను, తీసేశాడు. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఉన్నట్టుండి కురుపులు వస్తున్నాయి, బిందులు బిందులకు కురుపులు వస్తున్నాయి. ఎంత గీర్నా దురద ఆగట్లేదు, రక్తం వస్తున్నాయి. తట్టుకోలేక బూడిదలో కూర్చొని ఆ మంగళాయిని పిలిపించి నాకు గుండు చేసేయరు అన్నాడు. గుండు చేయించుకున్నాడు. ఏ మాట్లాట్లా నోటి మాట ద్వారా తన పాపం చేయలేదట. ఇప్పుడు సాతానుగడు వచ్చి అక్కడ నించున్నాడు. పరలోకమందున దేవుడు అలా చూస్తున్నాడు తొంగి, ఇక్కడ ఏం జరిగిద్దా అని. ఎంత ఇంట్రెస్ట్ చూడు, పరలోకంలో దూతలు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, గొప్ప పరిపాలకుడు ఆయన, గొప్ప మహోన్నతుడు, కానీ తన దృష్టి ఎవరి మీద ఉంది? యోబు మీద ఉంది. ఏ మాట కొరకు కనిపెడుతున్నాడు ఆయన? యోబు మాట కొరకు కనిపెడుతున్నాడు. ఇప్పుడు యోబు కానీ ఏమాత్రం ఏం దేవుడోనండి, నేను ఇంత భక్తి చేస్తే ఇన్ని కష్టాలు పెట్టాడు దేవుడు, ఆ దేవుడికి కూడా న్యాయం లేదు అన్నాడనుకో. సాతాను ఎదుట సృష్టికర్త అయిన దేవుడు తలంచుకోవాల్సి వస్తుంది. ఈ బిడ్డను కన్నందుకు చాలాసార్లు కొడుకులను బట్టి తండ్రులు తలదించుకుంటారు, కూతుర్లను బట్టి తండ్రులు తలదించుకుంటారు, వాళ్ళు చేసే పిచ్చి పనిని బట్టి. దేవుడు తలదించుకునేటట్లు చేయకూడదు. ఆయన ఒక్క నిమిషం ఆలోచించి దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇచ్చినందులకు స్తోత్రం అని చెప్పినట్లే తీసుకున్నందులకు స్తోత్రం అని చెప్పాడంట. మీకు అర్థం కాలేదా? ఇచ్చినప్పుడు మనం ఏం చెబుతాం? ఇల్లు ఇచ్చినప్పుడు ఏం చెబుతాం? ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏం చెబుతాం? పోయినప్పుడు అది దేవుడు కోరు. ఎందుకంటే మనకి చిన్నదాన్ని ఆశిస్తాడు తండ్రి. చిన్నప్పుడు మనం ఒక ఆశ పెట్టేవాళ్ళు, అరే నీ చేతిలో తీస్తే తాయం ఇస్తా, తాయం పెడతా, తాయం పెడతాను అనేవాళ్ళు. ఇది పెట్టను, ఇది ఇవ్వను అది అంటాడు, మన పరీక్ష పెడతాడు. స్తోత్రం అని చెప్పాడు అంతే. సిగ్గుతో తలదించుకొని ఇంత చేసినా కానీ వీడికి స్తోత్రం ఆపలేదేంది? ఇక అన్నడనో యోబు దగ్గరికి పోయాడు దరిద్రుడు. ఇది గట్టిపిండం. వీడిని మోసం చేయటం నా వల్ల కాదు, వీడు సనిగోడు కాదు, గొనిగోడు కాదు, ఫీల్ అయ్యేవాడు కాదు, వీడిని మోసం చేయటం నా వల్ల కాదు, నా దారిని నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడు. దేవుడు జోక్యం చేసుకొని రెండంతల మేలు చేశాడు. సాతానుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి నువ్వు చేయాల్సిన పని స్తోత్రమే.